తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కొత్త అల్లులకి మర్యాదలు చేయటంలో గోదారోళ్ళకి పెట్టింది పేరు. ఇక దసరా వచ్చిందంటే కొత్త అల్లులకి చేసే మర్యాదలో ఆ లెక్కే వేరు. అయితే ఇప్పుడు గోదారోళ్ళే కాదు, మేము ఏమాత్రం తీసిపోము అంతకు మించి అంటున్నారు తెలంగాణ వాసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో 66 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు అత్తమామ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది. ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహమయ్యాక వచ్చే తొలి దసరా, ఉగాది పండుగలను చేదు పండుగలుగా భావించి అత్తింటి వారు కొత్త అల్లుణ్ణి ఇంటికి తీసుకురారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉంటున్న శ్వేత పిన్ని బాబాయి, గరిపెల్లి లావణ్య వేణు కుటుంబం కొత్త దంపతులను దసరాకు ఆహ్వానించారు. ఏకంగా 66 రకాల వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. వేణు కుటుంబం స్వరాష్ట్రంలో ఇలా నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.